హాయ్ ఫ్రెండ్స్ మార్షలా ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కరాటే కుంపూలు కానీ ఈ కళలకు మూలమైన మరియు అతి శక్తివంతమైన ప్రాచీన యుద్ధ కళలు భారతదేశంలో చాలా ఉన్నాయి కానీ అవి సరైన ఆధారణ లేక మరుగున పడ్డాయి మరుగున పడ్డాయి అనే కంటే పడేలా చేశారని చెప్పచ్చు ఎందుకంటే పూర్వం బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఈ యుద్ధ కళలను చాలా వరకు నిషేధించారు దానివల్ల ఇవి నేర్చుకునే అవకాశం లేకుండా పోయింది కానీ కొంతమంది సాధకులు ఈ కళలపై ఇష్టంతో వాటిని సాధన చేసి భావితరాలకు అందేలా చేశారు అలాంటి యుద్ధ కళల గురించి నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను సో లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంటర్ ఇన్ టు మై ఛానల్ అడిమురై ఈ యుద్ధ కళ పూర్వం సిద్ధులు యుగులచే రూపొందించబడింది వారు ఒంటరిగా అడవులలో ప్రయాణం చేసే సమయంలో అడవి జంతువుల నుండి దొంగల నుండి రక్షించుకోవడానికి ఈ యుద్ధ కళను అభివృద్ధి చేశారు ఈ యుద్ధ కళ తమిళకం ప్రాంతంలో జన్మించింది తమిళకం అంటే ప్రస్తుత తమిళనాడు రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళలోని మరికొన్ని ప్రాంతాలను కలిపి తమిళకం అంటారు అలాగే ఈ యుద్ధ కళ పేరు కూడా తమిళం నుండే జన్మించింది తమిళంలో అడి అంటే కొట్టడం అలాగే మురై అంటే పద్ధతి లేదా విధానం అని అర్థం మొత్తంగా కలిపి అడిమురై అంటే కొట్టే విధానం లేదా పద్ధతి అని అర్థం ఈ యుద్ధ కళ పూర్వం చోళ పాండ్య చేర రాజుల కాలంలో బాగా అభివృద్ధి చెంది వారికి యుద్ధ క్రీడగా మారింది దీనిపై వారు రకరకాల పోటీలు నిర్వహించేవారు ఇప్పుడు కూడా తమిళనాడు ప్రాంతంలో వీటిపై పోటీలు టోర్నమెంట్లు ఇంకా నిర్వహిస్తున్నారు రెండవ శతాబ్దానికి చెందిన వర్మకళ లేదా మర్మకలలో భాగమైన ఈ విద్య నిరాయుధ పోరాటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది నిరాయుధ పోరాటాన్ని ప్రావీణ్యం పొందిన తర్వాత ఆయుధ పోరాటానికి ప్రాధాన్యత ఇస్తుంది తర్వాత ఈ యుద్ధ సాధన చేసే ప్రాంతాన్ని ఆటస్థలి అంటారు ఈ ఆటస్థలి వీలైనంత ఎక్కువ మేర స్థలాన్ని కలిగేలా ఉంటుంది దీనివల్ల వీరు రకరకాల భంగిమల్లో విన్యాసాలు చేస్తూ సాధన చేయడం సులభమవుతుంది ఈ అడిమురై నేర్పించే సమయంలో గురువులు వీరిని అహసాన్స్ అంటారు వీరు సాధకునికి యుద్ధ కళ నేర్పి తర్వాత అతడి శరీర స్వభావానికి తగినట్లుగా అంటే బాడీ లాంగ్వేజ్ తగినట్టుగా మెలకువలు నేర్పుతారు దీనిలో ప్రత్యేకమైన రూల్స్ అంటూ ఎక్కువ లేకపోవడం వల్ల వారు వారి శరీర తత్వానికి తగినట్టుగా నేర్చుకుని సులభంగా ఎదుటి వారిపై దాడి చేయడం లేదంటే ఆత్మరక్షణ చేసుకోవడం చేయగలుగుతారు ఈ అడిమురై నిజానికి మూడు ప్రక్రియల కలయిక ఆ మూడు ప్రక్రియలు ఆదితడి ఆయుధమురై వర్మ ఇందులో మొదటిది ఆదితడి ఇందులో సాధకుడు నిరాయుధంగా సాధన చేస్తాడు కాళ్ళు చేతులు తల వంటి శరీర భాగాలను ఆయుధాలుగా ఉపయోగిస్తాడు ఈ విద్య నాలుగు స్థాయిలలో ఉంటుంది ముందుగా కూతు వరసాయి లేదంటే స్ట్రైకింగ్ సీక్వెన్స్ ఈ పద్ధతిలో కాళ్ళు తల చేతులు ఉపయోగించి ఎదుటివారిని కొట్టడం అభ్యసిస్తారు తర్వాత తడు వరసాయి ఇది బ్లాకింగ్ సీక్వెన్స్ అంటే ఎదుటివారి నుండి ఆత్మరక్షణ పొందే విధానం లేదంటే ఎదుటివారిని పూర్తిగా బ్లాక్ చేసే విధానం ఇందులో నేర్చుకుంటారు తర్వాత పిడి వరస ఇందులో లాక్ చేయడం ఎదుటివారిని త్రో చేయడం ప్రత్యర్థి దగ్గర రాకుండా చూసుకోవడం లాంటివి సాధన చేస్తారు వీటి తర్వాత చివరి దశ అదివరసై ముందుగా నేర్చుకున్న ఈ మూడు విధానాలను కలిపి ఈ అది వరసై ఉంటుంది ఇందులో కాళ్ళు చేతులు శరీరంలోని ప్రతి భాగం ఉపయోగించి దీనిని సాధన చేస్తారు ముందుగా నేర్చుకున్న ప్రక్రియలను ఒకదాని తర్వాత ఒకటి జత చేసి అంటే కంబైన్ చేసి ఒక పద్ధతి ప్రకారం అనగా సీక్వెన్స్ లో సాధన చేస్తారు మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వారి భాషలో చెప్పాలంటే దీనిని కటాస్ అంటారు తర్వాత ఆయుధమురై అదితడిలో శరీరంతో సాధన చేసిన సాధకుడు దానిలో ప్రావీణ్యం పొందాక ఆయుధమురై చేసే స్థాయికి అర్హత పొందుతాడు దీనిలో ఆయుధాలతో సాధన చేయడం వల్ల స్పోర్ట్స్ లోకి దీన్ని అనుమతించలేదు సో ఇందులో ముఖ్యంగా ఉపయోగించే ఆయుధాలు నీల్ కంబు అంటే లాంగ్ స్టిక్ సేది కుహి స్మాల్ స్టిక్ వల్ అంటే పెద్ద కత్తి అర్థం సూరల్ అంటే మన త్రిశూలం లేదంటే ఒక లాంగ్ బ్లేడ్ వెపన్ కత్తి నైఫ్ వేటు కత్తి వేటకత్తి ఈ ఆయుధాలను ఉపయోగించి ఆయుధమురైలో సాధన చేస్తారు అలాగే ఈ ఆయుధమురైలో నాలుగు రకాల స్థాయిలు ఉన్నాయి అవి ఆయుధ వరసై అంటే ఇందాక అది వరసైలో చెప్పినట్టుగా ఒక పద్ధతి ప్రకారం సీక్వెన్స్ లో ఆయుధాలను ఉపయోగించి సాధన చేయడాన్ని ఆయుధ వరసై అంటారు తర్వాత కాల్లాడి అంటే ఫుట్ వర్క్ మనం ఆయుధాలతో కాని నార్మల్ గా కానీ యుద్ధ విద్యలు సాధన చేస్తున్నప్పుడు ఫుట్ వర్క్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది దీని ద్వారా ఎలా పరిగెత్తాలి ఎలా దున్కాలి ఎలా నడవాలి లాంటివి ఈ కాలాడీలో చెప్తారు తర్వాత సందై పదమూరి అంటే ఆయుధ విద్యలో నిష్ణాతుడైన వ్యక్తి మరొక నిష్ణాతుడైన వ్యక్తితో యుద్ధం చేయడాన్ని సందై పదమూరి అంటారు తర్వాత చివరి స్థాయి వీచి ఈ స్థాయిలో సాధకుడు ఒకరికి మించిన వ్యక్తులతో పోరాటం సాధన చేస్తాడు తర్వాత వర్మ అది ఇంగ్లీష్ లో చెప్పాలంటే ప్రెజర్ పాయింట్ అటాక్స్ ఇది ముందు రెండిటిలా పూర్తి స్థాయి పోరాట శైలి కాదు ఇందులో ముఖ్యంగా మనిషి శరీరంలోని మర్మస్థానాలు లేదంటే ప్రెజర్ పాయింట్స్ ను గుర్తించడం మరియు వాటిపై రకరకాల కోణాల్లో దాడి చేయడం నేర్పుతారు దీని ద్వారా ప్రత్యర్థిని త్వరగా మరియు తక్కువ ప్రయత్నంతో ఎలా ఓడించాలో లేదా ఎలా చంపాలో సులభంగా నేర్చుకోవచ్చు అడిమురైలో చివరి భాగమైన వర్మ ఆది తర్వాత ఆ సాధకుడు గురువు స్థాయికి వెళ్తాడు అప్పుడు అతనిని మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ లేదా వర్మయోగి అనే బిరుదును పొందుతాడు ఈ వర్మ ఆదిలో నేర్పించే ప్రక్రియలు ముదురంగల్ అంటే ఫింగర్ పొజిషన్ మియంగల్ శరీరంలోని మధ్యస్థ స్థానాలు గుర్తించడం అడిగల్ అంటే అటాక్ చేయడం ఈ అడిగల్ లో ముఖ్యంగా నేర్పించేవి అంటే లీతల్ పాయింట్ పొజిషనింగ్ అండ్ పొజిషన్ అంటే శరీరంలోని కామన్ పాయింట్స్ రికగ్నైజ్ చేసి వాటి మీద అటాక్ చేయడం తర్వాత అడంగల్ అంటే రివైవల్ ప్రాసెస్ ఇందులో ముఖ్యంగా మియామ్ అడంగల్ పోదు అడంగల్ అంటే కామన్ రివైవల్స్ అండ్ రివైవల్ సెట్స్ అంటారు ఇంకా చివరికి కూతు అంటే మన అరచేయి కంటే కాస్త పెద్ద ఉండే కర్రను ఉపయోగించి ప్రెజర్ పాయింట్స్ ను హ్యాండిల్ చేసే విధానాన్ని అంటారు ఇది చాలా నిష్ణాతులైన వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు ఇంకా తర్వాత చూసుకుంటే అడిమురైని సాధన చేసే విధానాన్ని బట్టి అది రెండు రకాలుగా ఉంది అంటే టూ స్టైల్స్ అని చెప్పుకోవచ్చు అవి అగస్త్య మురై మరియు బోగర్ మురై ఈ అగస్త్య మురై అనేది భారతదేశంలో ఎక్కువగా నేర్పించే విధానం ఇందులో ఎక్కువగా ప్రెజర్ పాయింట్ మేనిపులేషన్ మరియు జంతు శైలులను ఉపయోగించి సాధన చేస్తారు జంతు శైలులు అంటే క్రూర మృగాలైన సింహాలు పులులు మొదలైన జంతువులు వేటాడేటప్పుడు వాటి శరీర భాగాలను ఎలా ఉపయోగిస్తాయో అదే విధంగా ఇందులో సాధన చేయిస్తారు ఇది కేవలం తమిళనాడులోనే కాదు పక్కనే ఉన్న కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ప్రాచుర్యం ఉంది ఇక తరువాత బోగర్ మురై అది మురైలో అత్యంత శాస్త్రీయమైన విధానం అని చెప్పచ్చు ఇందులో స్ట్రైకింగ్ బ్లాకింగ్ గ్రాప్లింగ్ లాంటివి సమాన స్థాయిలో ఉపయోగించబడతాయి పైగా ఇది నెంబర్ ఆధారంగా సాధన చేస్తారు ఇందులో కొంత వరకు యోగా కూడా మిళితమై ఉంటుంది ముందుగా చెప్పినట్లుగా ఇందులో సాధకుడి శరీర తత్వానికి తగినట్లుగా ఈ సాధన ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి అదిమురైకి సంబంధించి కొన్ని విషయాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆల్సో సబ్స్క్రైబ్